పది సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. మరి అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కారణాల వల్ల కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఇవ్వలేకపోయారు. ఆయన పొరపాటు లేదు. మరి కానీ నేను ఆయనకి ఆశీర్వాదం అడిగి పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి మళ్ళీ మీ దగ్గరే ఉంటాను కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు నాయకులందరితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. నాకు ఇలా ఆహ్వానం వచ్చింది, మరి వెళ్తున్నా అని చెప్పి నాయకులందరూ కూడా వెళ్ళి రమ్మనమని చెప్పారు. మరి ఈరోజు అధ్యక్షుల వారి సమక్షంలో మా జిల్లా నాయకులు, మా జనరల్ సెక్రటరీ గరికపాటి రామోహన్ రావు గారు, జిల్లా ఎమ్మెల్యేల అందరి సమక్షంలో ఈరోజు మళ్ళీ నా పుట్టింటికి నేను రావడం జరిగింది. ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ 20 రోజులు ఎడబాటు కూడా చాలా బాధపడ్డాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి పార్టీని మోసి 20 రోజులు నేను చంద్రబాబు నాయుడికి దూరం ఉన్నానన్న బాధ నాకుంది. ఈ రోజుతోటి నాకు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా నా పార్టీ నా దగ్గర ఉంది, నా ఇంటికి నేను చేరాను, నా నాయకుడి దగ్గర నేనున్నా అని చేత ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక తూర్పుగోదావరి జిల్లాలో నా నియోజకవర్గమే కాకుండా ఆ జిల్లాలో మొత్తం కూడా నేను పార్టీకి పనిచేస్తా, చంద్రబాబుకి ఇంకా పేరు తెస్తా అని చెప్పి మనం చేస్తాను.